అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, మన ప్రాంతంలో ఉన్నటువంటి తాండవ రిజర్వాయర్ అలాగే రైవాడ రిజర్వాయర్, ఈ రెండు రిజర్వాయర్ల గురించి మీ అందరికీ తెలుసు. నేను చెప్పే విషయం, ఈ రెండు రిజర్వాయర్లు క్రింద సాగు అవుతున్న రైతులందరూ కూడా మొదటి నుంచి ఆఖరు అక్షరం వరకు వినండి, మీరు విని మీరే ఆలోచించుకోండి. ఏంటంటే, మనకి తాండవ రిజర్వాయర్ ఉంది, అలాగే రైవాడ రిజర్వాయర్ ఉంది. తాండవ రిజర్వాయర్ క్రింద సుమారు 54,000 ఎకరాలు సాగు అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే రైవాడ రిజర్వాయర్ ఉంది మనకి మాడుగుల ఏరియాలో. రైవాడ రిజర్వాయర్ క్రింద సుమారు 16,000 ఎకరాలు సాగు అవుతుంది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటికి కూడా కొంత శాతం నీరు అందిస్తున్నాం మన సోదరులు డ్రింకింగ్ వాటర్ కోసం అని. ఈ విషయాన్ని మీకు తెలిసినాయే. ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది ఏంటంటే, ఈ తుగ్లక్ రెడ్డి ఎవరు ఉన్నారు మన ముఖ్యమంత్రి అయ్యా, ఏం పిచ్చి పెట్టిందో, ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇవేళ మన ప్రాంతం మీద పడ్డారు. ఇప్పుడు ఈ తుగ్లక్ రెడ్డి నిర్ణయం వల్ల అదానీ తెలుసు కదా మీకు, అదానీ కంపెనీ, ఆ కంపెనీ వాళ్ళకి షిరిడీ సాయి విద్యుత్ ప్రాజెక్టులు, ఈ రెండు ప్రాజెక్టులు వాళ్ళకి డబ్బులకు అమ్ముడుపోయాడండి మన ముఖ్యమంత్రి. అమ్ముడుపోయి ఏం చేస్తున్నారు తెలుసా, ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులకి వాళ్ళిద్దరికీ కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఈ విద్యుత్ ప్రాజెక్టులు పర్మిషన్ ఇవ్వడం వల్ల పైన కానీ కొండ మీద కానీ అక్కడ రైవాడ కొండ పైన ఏజెన్సీ ఏరియాలు కానీ, యువతల చింతపల్లి ఏజెన్సీలు ఏరియాలు కానీ ఈ ప్రాజెక్టులు కడితే ఈ రిజర్వాయర్లోకి వచ్చే వాటర్ ఏమీ కూడా రాదు. మరి రిజర్వాయర్లో వాటర్ రాకపోతే రిజర్వాయర్లో నీరు ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందండి? నీరు రాకపోతే మన పంటలు ఎలా పండుతాయండి? నీరు లేకపోతే విశాఖపట్నం మన సోదరులకి డ్రింకింగ్ వాటర్కి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది కూడా మన తుగ్లక్ రెడ్డికి ఆలోచన రాలేదండి. డబ్బుల కోసం కక్కుర్తిపడి వీరు అదానీ కంపెనీకి షిరిడీ సాయి విద్యుత్ ప్రాజెక్టుకి అమ్ముడుపోతారండి. ఇంత అన్యాయమా అండి? ఈ రైతుల పరిస్థితి ఏంటండి? ఒకసారి రైతాంగం కూడా అందరూ కూడా ఆలోచించడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించారండి. ఉంటాయి పార్టీలు వేరు ఉంటాయి, రాజకీయాలు వేరు ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక రాజకీయ పత్తు ఉంటాయి, కాదనట్లేదు నేను. కానీ ఈవేళ మన జిల్లా మొత్తం నష్టపోతున్నప్పుడు ఈ జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆలోచించి ఇది అన్యాయం అని మీరు అనుకుంటే దీని గురించి మన అందరూ కూడా పోరాడవలసిన అవసరం ఉంది కదండి. అందుకే మీ అందరిని రిక్వెస్ట్ చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రెండవది ఏంటంటే, మన తాండవాకి నీరు ఎక్కడి నుంచి వస్తుందండి? మీ అందరికీ తెలుసు కదా, ముఖ్యంగా బొడ్డేరు వాగు అని ఒక వాగు ఉంది, కొండలపై నుంచి వస్తుంటుంది వాగు. అలాగే దారగడ్డ అని రెండో వాగు ఉంది, ఆ రెండు వాగుల నుంచి వచ్చే నీరే తాండవ రిజర్వాయర్లోకి వస్తుంది. అక్కడి నుంచి తాండవ రిజర్వాయర్ నుంచి భూమి రైతుల భూమికి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే, ఈ తుగ్లక్ రెడ్డి ఈ మన షిరిడీ సాయి పవర్ ప్రాజెక్టు వారికి దారగడ్డ మీద ఒక ప్రాజెక్టు, బొడ్డేరు వాగుపై ఒక ప్రాజెక్టు, అంటే రెండు ప్రాజెక్టులు శాంక్షన్ ఇచ్చారండి. అంటే మాకు నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఆ గడ్డ పైన ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు ఈ విద్యుత్ ప్రాజెక్టు కడుతున్నారు. మనకు నీరేకి వస్తుంది, ఆ నీరంతా ఒక ప్రాజెక్టుకి వెళ్తుంది, ఇక మిగిలిన అరా కొరా ఉంటే మనకు వస్తుంది. ఇప్పటికే మనకు సరిపోవట్లేదు నీరు, తాండవ గేట్లో కొంత నీరు పోతుంది, అది బాగు చేసే నాదుడు లేడు. ఇక వచ్చి తక్కువ నీరుతో పంటలు అయిపోతాయండి. అంచేది మీ దృష్టిలో పెట్టాలి ఉద్దేశంతో ఇంత గౌరవం జరుగుతుంది, ఇంత కుట్ర జరుగుతుంది రైతుల మీద, దీన్ని మీ దృష్టిలో పెట్టాలి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే అక్కడ మాడుగుల ఏరియాలో కూడా ఒక ప్రాజెక్ట్ పైన అదానీ వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు కడితే ఇక మాడుగుల ఆ రిజర్వాయర్కి కూడా నీరు రాదు.
గవర్నమెంట్ నిర్ణయం బుర్ర ఉన్న ముఖ్యమంత్రి ఎవడన్నా తీసుకుంటారండి? ఇన్ని వేల మంది రైతులు కడుపు కొడతారండి? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదండి. రెండవది ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు మాకు, అది ఈ ప్రాజెక్టులు మెయింటైన్ చేసి వాళ్ళు బాగు చేసి ఉంటారు కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇది కట్టడానికి వీల్లేదండి. ఇది కట్టడం వల్ల రెండు ప్రాజెక్టులకి నీరు వెళ్ళదు, రైతులంతా నష్టపోతారనేది వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ ఇస్తే వాళ్ళు పిలిపించి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చి మీరు నోరు మూసి కూర్చోండి, మీరెవరు మాట్లాడారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ని కూడా కాదని ఈ రెండు కంపెనీలకి కట్టించుకొని ఆర్డర్ ఇచ్చారండి. ఆల్రెడీ కొండ మీద ఉద్యమం జరుగుతుంది, ఎవరికి తెలుసండి? మన సోదరులు ఏజెన్సీలో ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి రెండు ప్రాజెక్టు అటు కట్టకూడదని చెప్పి చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. అది మీకు కూడా తెలిసి ఉంటుంది. మరి వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళని పట్టించుకోపోయి, మన రైతుల్ని పట్టించుకోపోయి, విశాఖపట్నం అంటే తాగుడి లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారన్న విషయం కూడా పట్టించుకోపోయి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తూ ఊరుకోవాలండి. చెప్పండి, మీరే చెప్పండి, ఒకసారి ఆలోచించేయండి. ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా పూర్తయ్యండి? ఒకసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు గారు ఆ టైంలో ఇరిగేషన్ ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి ప్రత్యేకమైన నిధులు కేటాయింపు చేసేవారు. ఈ మూర్ఖుడు వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటే పూర్తయిందండి. బడ్జెట్ చూస్తే గొప్పలు చెప్తాడు, డబ్బులు చూస్తే కనపడవు, అంతా అప్పులు అప్పులు. నాన్నగారి టైంలో సుజల శ్రావంత్ అని చెప్పి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు పైసలు ఖర్చు పెట్టకుండా. చంద్రబాబు వచ్చిన తర్వాత సుజల శ్రావంత్ శాంక్షన్ చేసి మళ్ళీ శంకుస్థాపన చేసి పని ప్రారంభించారు. నువ్వు జాబ్ చేసావు సుజల శ్రావంత్ వల్ల. సుజల శ్రావంత్ వల్ల మన జిల్లాకి ఈ ప్రాంతానికి లాభం ఉంది కదా, ఎందుకు జాబ్ చేస్తావు జగన్ రెడ్డి? మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి, ఎంత మంచి ప్రాజెక్ట్ అండి, ఎప్పటి నుంచి పెద్దలు కలగంటున్నారు? ఈవేళ ఈ ప్రాజెక్టు మన ప్రాంతానికి ఎంత ఉపయోగపడుతుందండి, మన ప్రాంతం జిల్లా రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుందండి? ఇది కూడా మీ నాన్నగారి టైంలో కాలం తవ్వేశారు, ప్రాజెక్ట్ కట్టబడేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ 72% 73% వరకు పెంపు కట్టావు. నువ్వు వచ్చావు ఏం పూర్తి చేసావా? మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వాడేసావు నువ్వు ప్రాజెక్ట్ కట్టకుండా. ఇప్పటికీ కబుర్లు చెప్తావు, మీ మంత్రులు ఇద్దరు మంత్రులు కూడా ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, వచ్చే నెల వచ్చేస్తుంది అని మాట్లాడారు, అసలు రాలేదు. ఇప్పుడు నువ్వు వేసావు మళ్ళీ తగ్గులకు ఆలోచన. ఆ ప్రాజెక్టు ఒరిజినల్గా ఎంత అండి? 47.5 meters ఎత్తు ప్రాజెక్టు, అది ఒరిజినల్ ఎస్టిమేషను డిజైన్. ఇప్పుడు ఏమన్నావు 41.5 meters అన్నావు, అంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోదండి, ఒరిజినల్ డిజైన్ మార్చేస్తావా నువ్వు? దానివల్ల ఎంత నష్టమో తెలుసా తుగ్లక్ రెడ్డి? ఈవేళ ఒరిజినల్ రికార్డ్ ప్రకారంగా నువ్వు కడితే సుమారు 700,000 ఎకరాలకు సాగునీరు వస్తుందయ్యా. ఎంతమంది రైతులు బాగుపడతారు? కుడుక ఎడంకాలవ ద్వారా విశాఖపట్నం వరకు నీరు వెళ్తుంది, విశాఖపట్నం శ్రీకాకుళం వరకు నీరు వెళ్తుందయ్యా. కాలం ఇటుపక్క అటుపక్క అన్ని గ్రామాలకి మంచి నీరు వస్తుంది కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుంది కదా, అది కూడా తెలియదా? మరి వేళ ఎలా డిజైన్ తగ్గిస్తావు నువ్వు? అంత నీ ఇష్టమైన తగ్గించాడు పెంచాడు ఆఫ్ చేయడం అంత నీ ఇష్టమేనా? ఇది రైతులకి ఎంత నష్టం జరుగుతుందో అసలు ఆలోచించావా? ఇవన్నీ కూడా పెద్దలు ఆలోచించాలి, రైతాంగం రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. ఇవాళ ఈ ప్రాజెక్టు తగ్గించడం వల్ల ఎన్ని టీఎంసీలు నీరు వృధా అయిపోతుంది, సముద్రంలోకి పోతుంది, తాగునీరుకి ఎంత నష్టం జరుగుతుంది, హైడ్రో ప్రాజెక్టులకి ఎంత నష్టం జరుగుతుంది? మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా తెలుసుండి కూడా అధికారులు చెప్తున్నప్పటికీ మేధావులు చెప్తున్నారు కూడా ఈ మూర్ఖపు రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే రైతులకి ఉద్యమం చేయక తప్పదు. అంటే వివరాలను మీకు ముందు పెడుతున్నాను, బాగా ఆలోచన చేయండి, ఒక నిర్ణయం తీసుకోండి. తాండవ రైవాడ తాలూకు ప్రజలు రైతులందరూ కలిసి
ఉద్యమం చేసి ఈ మూర్ఖుడు తొగులక్ రెడ్డి సార్ మెడలో వంచైనా సరే ఈ ప్రాజెక్టు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ మనవి చేయడం కోసం ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ మీద సెలవు తీసుకుంటారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.